Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీటీడీ బోర్డు పదవి ఆయన వద్దన్నాడు, ఈయనను వరించింది. రాజకీయాల్లో కొందరు నాయకులకు పదవులు ఆశించినా రావు, కానీ కొందరికి అనూహ్యంగా పదవులు వస్తూ ఉంటాయి. జాబితాలో చివరి వరకు ఉన్న పేర్లు గల్లంతవుతూ ఉంటాయి, కొత్త పేర్లు వస్తూ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ పదవికి అంటే వివిధ రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రముఖులు, కోటీశ్వరులు, రాజకీయ పార్టీ నేతలు ఎగిరి అంతేస్తారు. ఒక్కసారి అవకాశం వస్తే చాలు అనుకునేవారుంటారు. అయితే మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే టీటీడీ డైరెక్టర్ పదవి పట్ల విముఖత వ్యక్తం చేశారు. టీటీడీ డైరెక్టర్ పదవి పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకి అనూహ్యంగా ఆ పదవి దక్కింది. విషయంలోకి వెళితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ టీటీడీ పాలక మండలిని ప్రకటించింది. 28 మంది సభ్యులతో పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్లను ప్రభుత్వం నియమించింది. పాలక మండలిలో విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గోళ్ల బాబురావును ఎస్సీ కోటాలో టీటీడీ డైరెక్టర్గా నియమించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. టీటీడీ సభ్యుల జాబితా మీడియాకు లీక్ అవడంతో డైరెక్టర్గా గోళ్ల బాబురావు పేరు ఉండడంతో పలువురు ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అయితే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు మెంబర్ పదవిని ఆయన తిరస్కరించారు. మంత్రి పదవి ఆశిస్తే తనకు టీటీడీ పదవి ఇవ్వడం అవమానించడమేనని బాబురావు పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో జగన్ వెంట నడిచిన వారిలో తాను ముందు వరుసలో ఉన్నానని పేర్కొన్న బాబురావు తనకు అన్యాయం జరిగిందంటూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. బాబురావు డైరెక్టర్ పదవిని తిరస్కరించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను టీటీడీ డైరెక్టర్ జాబితాలో చేర్చారు. బాబురావు కాదనడంతో సంజీవయ్యకు అనూహ్యంగా టీటీడీ డైరెక్టర్ పదవి దక్కింది. శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం కోసం ఎందరో తప్పిస్తూ ఉండగా వచ్చిన అవకాశాన్ని ఓ నేత కాలదన్నుకోవడం, మరో నేతకు అవకాశం లభించడం అంతా శ్రీవారి దయనేమో. టీటీడీ అవకాశాన్ని వదులుకున్న గోళ్ల బాబురావుకు రాబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు లభిస్తుందో లేదో వేచి చూడాలి.